వెల్కమ్ టు జైన్ టుడే న్యూస్. నందమూరి తారక రత్న మృతికి సంతాపంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ టీడీపీ నేతలతో కలిసి తారక రత్న చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, నందమూరి తారక రత్న మరణంతో యువ కిషోరాన్ని కోల్పోయామని, తారక రత్న మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, వ్యక్తిగతంగా తారక రత్నతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సంక్రాంతికి తన ఇంటికి భోజనానికి వస్తానని చెప్పారని, 2019 ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో తన గెలుపు కోసం ప్రచారం చేశారని, ఎన్టీఆర్ మనవడిగా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదని, అన్నా అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచేవారని అన్నారు. నందమూరి తారక రత్న భార్యా బిడ్డల్ని చూస్తుంటే మనస్సు తరుక్కుపోతోందని, అలాంటి కష్టం మరి ఎవరికి, ఏ కుటుంబానికి రాకూడదని కోరుకుంటున్నానన్నారు. ఆయన మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారనుకున్నామని, 23 రోజులు ప్రాణాలతో పోరాడి మరణించడం బాధాకరమని, తారక రత్న కుటుంబానికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఆయన మరణం తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, సురేంద్రబాబు, పెంచల్ నాయుడు, సాబిర్ ఖాన్, మైనుద్దీన్, కప్పిర శ్రీనివాసులు, భూలక్ష్మి, అల్లాబక్షు, కోమరి విజయ, శ్రీదేవి, సుశీలమ్మ, రేవతి, ఆషిక్, ఇక్బాల్, అస్లాం, సుబ్రహ్మణ్యం, ఆనంద్, వెంకటశేషు, ఉప్పు భాస్కర్, సికారి భాస్కర్, నారా శ్రీనివాసులు, చోటు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు నందమూరి తారక రత్న ఇక్కడ హైదరాబాద్లో తన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మరి ఇక్కడ నెల్లూరు జిల్లా కార్యాలయంలో ఇక్కడ ఆయనకి స్మరించుకుంటూ ఒక తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు. రోజు ఒక యంగ్స్టర్ తెలుగుదేశం పార్టీకి గతంలో కానీ నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధాలు ఉన్న పెద్ద పండక్కి, సంక్రాంతికి మా ఇంటికి భోజనానికి వస్తాను, మళ్ళా మీ ఇంటికి వస్తే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు నేను, అలా ఇంకో రోజు వస్తాను పండగ అయిన తర్వాత అని చెప్పిపోయారు. మరి 2019 ఎలక్షన్లో మా కోసం క్యాంపెయినింగ్ చేసిన వ్యక్తి, ఒక ఒక నందమూరి కుటుంబానికి వారసుడుగా ఎప్పుడు మాతో అసలు బిహేవ్ చేయలేదు. అన్నా అన్నా అంటాడు, కావాలి ఈసారి అన్నా అంటాడు. అంత ఒక సామాన్యుడుగా తెలుగుదేశం పార్టీలో కానీ నేను ఎన్టీ రామారావు గారి మనవణ్ణి అనే భావన ఎక్కడో చూపిలే. అందరం కలిసి పనిచేయాలన్నా అనేవాడు, అందరం కలిసి కట్టుగా పనిచేయాలని చెప్పిన వ్యక్తి రోజు మనలో లేరంటే నిజంగా చిన్న వయసు. వాళ్ళ భార్యని, ఆ బిడ్డల్ని చూస్తుంటే చిన్న చిన్న బిడ్డల్ని మనసు తరిగిపోతారు. ఎవరికి అటువంటి, ఏ కుటుంబానికి అటువంటి, ఏ తల్లిదండ్రులకి అటువంటి, ఏ భార్య బిడ్డలకి అటువంటి ఇబ్బంది రాదు. అక్కడ 27 జనవరి మేమంతా పాదయాత్ర ప్రోగ్రాంలో ఉన్నాం. తారక్గానే అక్కడ ఉన్నారు. ఆయన అక్కడ కుక్క కూలిపోయిన తర్వాత మీ అందరికీ తెలుసు, 23 రోజులు అతను నిజంగా ఫైట్, అతను ఆత్మ ఫైట్ చేసింది. లేకపోతే ఈ కుటుంబం కానీ చాలా చాలా ఫైట్ చేశారు. లేకపోతే 23 రోజులు కానీ ఆయనకు వచ్చిన సమస్యకి 23 రోజులు మెరక్కెల్, అసలు మామూలు మనిషి అయిపోతారనుకునే దురదృష్టం. ఇది నిజంగా ఒక తీరని లోటు. తారక్ కుటుంబానికి మా ప్రగాఢ ఈ నందమూరి కుటుంబానికి మేమందరం కానీ రుణపడి ఉంటాం. నేను ప్రత్యేకంగా తారక్ కుటుంబానికి రుణపడి ఉంటాను కానీ మీ అందరికీ తెలియచేస్తూ, మరి ఇది తీరని లోటు అని కానీ మరోసారి తెలియచేస్తాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి చెన్నై టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.